టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్ నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్ర ఎలా ఉన్నారండి అమ్మవారి దయ వల్ల చాలా సంతోషంగా సుఖ సౌక్యాలతో ఉన్నారు మీరు అలానే ఉన్నారని ఉండాలని భావిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు అలాగే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు జూన్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఒక మేజర్ కంజంక్షన్ అనేది జరగబోతోంది అదే శుక్ర కుజుల కంజంక్షన్ సో కర్కాటక రాశిలో ఇది జరగబోతోంది మనకి తెలుసు కుజుడు అంటే ఫైవ్ ప్లానెట్ శుక్రాచార్యులు ఆయన గురువు దైత్య గురువు అయినప్పటికీ గురువే వాళ్ళిద్దరి కంజంక్షన్ ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను చెప్తారండి తప్పకుండా పద్మిని అయితే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు గ్రహాలు ఎప్పుడైనా కలిస్తే అది యోగం మూడు గ్రహాలు కలిస్తే యోగం గ్రహాలు అలా అనుకోకండి మీ డౌట్ మీరు అడుగుతున్నారు అంతే డౌట్ అడగాలి అడిగితేనే కదా మాకు కూడా పాయింట్స్ వస్తాయి చెప్పడానికి ఓకే అయితే నాలుగు గ్రహాలు కలిస్తే యోగం కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ తొమ్మిది గ్రహాలు కలవడం ఎప్పుడు ఉండదు ఎనిమిది గ్రహాలు కలిసి ఉంటాయి అవునా కలిసి ఉంటాయి కొంతమంది చార్ట్స్ లో అలా ఎలా ఉంటుంది అలా అన్ని గ్రహాలు ఒకే దగ్గర ఉంటాయి అది వాళ్ళ జన్మ లగ్నం బట్టి ఏ నక్షత్రంలో పుట్టారు వాళ్ళకి వచ్చే దశ బట్టి అదే ఉంటుంది ఇప్పుడు అదే అన్ని గ్రహాలు కలిసి తులారాశిలో ఉన్నాయి అనుకోండి ఆపోజిట్ రాశిలో మేషరాశిలో కేతువో రాహువో ఉన్నాడు అనుకోండి అంతే ఆయన ఒకడే డిగ్రీ వేరుగా ఉంటారు ఎవరో ఒకళ్ళు వీళ్ళిద్దరిలో వేరుగా ఉంటారు ఎన్ని డిగ్రీ ఎన్ని ప్లానెట్స్ ఒక దగ్గర ఉంటారు ఒక చోట ఉండవు సప్తమ స్థానంలో ఉంటారు వాళ్ళిద్దరు ఎప్పుడూ సమసంప్తకాల్లో ఉంటారు అయితే అప్పుడు ఏంటంటే వాళ్ళకి తులారాశిలో పడుతుంది కాబట్టి శనీశ్వరుడి దశ బాగుంటుంది శుక్రుడి దశ బాగుంటుంది వాళ్ళకి బుధ మహర్దశ బాగుంటుంది అంటే బై అదృష్టవశాత్తు వాళ్ళు గురుమహర్దశలో పుట్టారు అనుకోండి లాస్ట్ డే చూస్తారు లాస్ట్ డే వీళ్ళ బాల్యం అంతా గురుమహర్దశ కొంచెం గురుమహదశలో ఇబ్బంది ఉంటుంది పేరెంట్స్ కైతే ఇబ్బంది వచ్చేస్తుంది తర్వాత వచ్చే శని మహర్దశ మంచి రాజయోగాన్ని ఇస్తాడు తర్వాత వచ్చే బుధ మహర్దశ మంచి యోగాన్ని ఇస్తాడు తర్వాత వచ్చే శుక్రుడు కేతు తర్వాత శుక్రుడు కేతు అన్ని చూస్తారు సో మధ్యలో ఆ కేతు దశలో ఒక ఏడు సంవత్సరాలు కొంచెం సొసగా ఉంటుంది సో ఇలాగ ఉంటుంది అనమాట అయితే గ్రహాలు కలవడం యోగము గ్రహాలు కలవడం వల్ల అవయోగం కూడా ఉంటుంది అనమాట వాళ్ళు ఉండే డిగ్రీస్ని బట్టి వాళ్ళు ఒకరి అవస్థలు చూడాలి మనం ఒక గ్రహాలు కలిసే అంటే అవస్థలు చూడాలి ఏ అవస్థలో ఉన్నారో వాళ్ళు వృద్ధ బాల్యావస్థలో ఉన్నారా వృద్ధ అవస్థలో ఉన్నారా యవ్వన అవస్థలో ఉన్నారా కంబర్షన్లో ఉన్నారా నిద్రావస్థలో ఉన్నారా ఇలా అవస్థలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి తీసుకొని దాని ప్రకారం రిజల్ట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు ఈ కుజశుక్రులు కలిగే యోగము అవయోగము రెండు రెండు ఉంటాయి ద్వాదశ రాశి ద్వాదశ రాశి వారికి అంటే వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి యోగం అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అవయోగం అయితే ఎలాంటి ఫలితాలను వస్తాయి చూసుకోవాలి జనరల్గా ఏంటంటే కుజుడు శుక్రుడు కలిసి ఉంటే మన జ్యోతిషంలో మేజర్గా వచ్చే ప్రొడిక్షన్ ఏంటంటే కుజుడు ఫైరీ ప్లానెట్ కదా శుక్రుడితో ఆయన కలిసి ఉన్నప్పుడు రిలేషన్స్ విషయంలో ఆయన ఎక్కువగా ఫైర్ చేస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళు ఏదైనా ఉంటే కనుక ఎవరితోటైనా అంటే ఎవరితోటైనా సంబంధం కలుపుకోవాలంటే ఈయన పోకు చేస్తూ ఉంటాడు వెళ్ళు మాట్లాడు కలుపుకో అని చెప్పి ఒకవేళ అలా లేదనుకోండి వద్దనుకుంటే తాడో పేడో తెలుసుకునే మనస్తత్వం ఉంటుందన్నమాట కుజుడు శుక్రుడు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అక్కడ గురుబలం ఉందనుకోండి సపోజ్గా గురుబలం ఉందనుకోండి చాలా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేస్తారు వాళ్ళ వ్యవహార దక్షత ఎలా ఉంటుందంటే ఇవి వాళ్ళకి రిలేషన్స్ ఎటు పోవు ఆల్రెడీ శుక్రుడు ఉన్నాడు సో గురుబలం కూడా తోడైతే వాళ్ళకి రిలేషన్స్ వాళ్ళతో ఉన్నవాళ్ళు వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఏంటంటే కుజుడు ఫైరీ ప్లానెట్ కాబట్టి శుక్రుడితో కలిసినప్పుడు పార్ట్నర్స్ తోటి కొంచెం బాగా ఉండవచ్చు లేదా ఎక్స్ట్రీమ్ అగ్ని ఇది కూడా ఉంటుంది మెయిన్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే కుజు శుక్రుల కన్జెన్షన్ చూసే వాళ్ళకి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా క్యాచ్ హోల్డ్గా ఉంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు అంటే కుజుడు శుక్రుడు ఏంటి మామూలుగా ప్లీజింగ్ ప్లానెట్ ఎవరిని అందరి దృష్టిని ఆకర్షించే ప్లానెట్ అక్కడ కుజుడు చేరడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఇంకా పెంచుతాడు అబ్బే ఇంత కాదు ఇంకా బాగా అందంగా కనిపించాలి ఇంకా అట్రాక్ట్ చేయాలి సో ఇది ఉంటుంది అన్నమాట వాళ్ళు ఏ సెగ్మెంట్లోకి వెళ్ళినా ఒక మంచి బెని దేంట్లో అయినా ఏ అయినా పద్మిని ఆ ప్లస్ ఉంటుంది ఒక్కోసారి మైనస్ కూడా ఉంటుంది అయితే మైనస్ ఎక్కడ వస్తుంది ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ కవర్ అవుతుందని కూడా నేను మీకు చెప్తాను కుజశుక్రుల కంజంక్షన్ ఎవరికైనా ఉంటే జనరల్గా ఏంటంటే కొంచెం అంటే పార్ట్నర్ తోటి అగ్రేషన్ ఇలాంటివన్నీ కూడా చెప్తారు అయితే ఇక్కడ ఆ పాయింట్ క్యాన్సిలేషన్స్ కూడా మనం చూడాలి కేతుబలం బాగా ఉందనుకోండి ఆ పాయింట్ అసలు రాదు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో అలాంటిది చూడరు గురుబలం బాగా ఉందనుకోండి ఆ పాయింట్ వాళ్ళు చూడరు అలానే ఇప్పుడు ఈ కుజశుక్రుల కంజంక్షన్ మీద శనీశ్వరుడు దృష్టి పడింది అనుకోండి వాళ్ళకి జన్మజాతకున్నాం అప్పుడు కూడా అగ్రేషన్ ఉండదు దానికి పొద్దున వాళ్ళు చాలా సాత్వికంగా కూడా ఉంటారు సో ఇలా మనకి రకాల రకరకాల కోణస్థితి అనేది చాలా మేజర్ రోల్ పిల్ల ఇది ఒక రాజయోగం ఇది ఒక రాజయోగం కుజశుక్రులు కలిగి ఒక రాజయోగం రాజయోగం అందులో చతుర్థ స్థానంలో కదా ఎందుకు రాజయోగం అంటే కుజుడు మేష రాశి అధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి అంటే ఫస్ట్ రాశి ఎప్పుడైనా లగ్నం కావచ్చు రాశి కావచ్చు కేంద్రం అవుతుంది కోణము అవుతుంది కేంద్ర స్థానాలన్నీ అన్ని విష్ణు స్థానాలు కోణ శ్రీ శ్రీలక్ష్మి స్థానాలు సో అందువల్ల కుజుడు ఇక్కడ కేంద్రాధిపతి అయ్యాడు మహేష్ అంటే పన్నెండు రాశుల మొదటి రాశి కాబట్టి ఆ కేంద్ర కేంద్రాధిపతి అయ్యాడు కోణాధిపతి అయ్యాడు ఈ సప్తమం సప్తమ స్థానం కేంద్ర స్థానం అనమాట సప్తమాధిపతి తోట ఆయన చతుర్థ స్థానంలో కలిసి ఉండడం వల్ల ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇరవై ఏడు వాళ్ళకి యోగప్రదం అనే చెప్పాలి రైట్ అండి అయితే మనకు అందరికీ అర్థమయ్యేలాగా అందరికి రీచబుల్ గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండలేక ఉంటాయి వాళ్ళకి టైమ్స్ అవి సరిగా తెలియదు కాబట్టి ప్రత్యేకించి నామ నక్షత్రాలని బట్టి కూడా చూసుకుంటూ ఉంటారు సో అందరికి అర్థమయ్యే విధంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కంజంక్షన్ అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాము అలాగే ఖచ్చితంగా ద్వాదశ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా చాలా మంచి ప్రశ్న పద్మిని రెమెడీ అందరికి ఒకటే రెమెడీ ఇరవై నక్షత్రాల నక్షత్రాలు వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచి యోగం ఒకవేళ వాళ్ళ జాతకంలో ఇది అవయోగం అయింది అనుకోండి బై ఎనీ ఛాన్స్ వాళ్ళు కుండలి గ్రహస్థితిని బట్టి అది ఆ అవయోగాన్ని తప్పించుకోవడానికి యోగవంతంగా ఉంటే దాన్ని ఆంప్లిఫై చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ అయితే అయితే ఫస్ట్ అసలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అంటే ఫలితం ఎలా ఉంది దానికి చేసుకోవాల్సిన చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ధనసు రాశి వాళ్ళకి ఈ కంజంక్షన్ ద్వారా ఎలా ఉండబోతోందండి ధనసు రాశిలో పుట్టిన వాళ్ళు ధనసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ కంజంక్షన్ పూర్తిగా అనుకూలంగా లేదు అలాగని ప్రతికూలంగా కూడా లేదు ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి పూర్తిగా అనుకూలం కాదు ఆయన వచ్చేసేసి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం లేదు పద్మని వీళ్ళకి పిల్లలు ఉంటాయి వీళ్ళకి కావచ్చు కొంచెం స్వల్పంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేకపోతే కనుక పీరియడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు వీళ్ళకి ఆడపిల్లలు ఉంటే కనుక పీరియడ్ ఒకవేళ వీళ్ళకి గర్భవతులు అయితే స్వల్పంగా జాగ్రత్తలు తీసుకోవాలి మరీ మేజర్గా ఈ మాసం వీళ్ళకి ఫలితాలంటే దుష్ఫలితాలు అయితే ఏం లేవు కాకపోతే వీళ్ళు చేసే కొన్ని పనుల వల్ల అది దుష్ దుష్ఫలితాన్ని కలిగించవచ్చు అంటే పనులు అంటే ఏంటంటే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శుక్రులు ఇద్దరు కోసం వీళ్ళకి ద్వితీయ స్థానం మీద దృష్టి పెట్టారు కాబట్టి దానికి అధిపతి శనేశ్వరుడు అయ్యాడు కాబట్టి మకర రాశికి వీళ్ళు కనుక శీతల పానీయాలు ఇలాంటివి తాగితే కొంచెం ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అంతకు మించి ఇంకా ఎలాంటి ఫలితాలు లేవు ప్రతికూల ఫలితాలు అయితే ఇంకా లేవు కాకపోతే అనుకూల ఫలితాలు రప్పించుకోవడానికి యోగం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమెడీ చేసుకోవాలి రైట్ అండి ఏంటంటే ఆ రెమెడీ తప్పకుండా పద్ధతిని అయితే ఈ రెమెడీ చెప్పడానికి ముందుగా ఈ రెమెడీ ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను అన్నది కూడా ఒక చిన్న క్లారిటీ ఇచ్చి చెప్తాను మీకు ఇప్పుడు ప్రతి ప్రతి గ్రహానికి స్త్రీతత్వం ఉంటుంది ప్రతి గ్రహానికి పురుషతత్వం ఉంటుంది కుజుడు అంటే పురుషతత్వం అనమాట శుక్రుడు అంటే స్త్రీతత్వం అనమాట ఇక్కడ మనము మేష రాసి కేంద్ర కోణాలు కలయిక అని చెప్పుకున్నాం అంతే కదా జనరల్ గా పన్నెండు రాశుల మొదటి రాసి కాబట్టి కేంద్రము కోణము అంటే లక్ష్మీనారాయణలు అనమాట శ్రీలక్ష్మి స్థానం విష్ణు స్థానం కాబట్టి అందువల్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అందరికీ చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటే మంచిది రవి సంక్రమణ మనకి కథల్లోనే ఉంది కదా రవి సంక్రమణ దినాల్లో కావచ్చు ఏకాదశి రోజు కావచ్చు పౌర్ణమి రోజు కుదిరినప్పుడు ఏ రోజు చేసుకున్న భగవత్ పూజకి అన్ని రోజులు మంచి రోజులే ప్రతిరోజు రోజు అయితే ఈ నెలలో మిథున సంక్రమణం జరుగుతుంది మిథునంలోకి సూర్యుడు వస్తాడు కాబట్టి అది ఎప్పుడు వస్తున్నాడు పదహారో తారీఖు అంటే జూన్ పదహారో తారీఖున చేసుకోవడానికి విశేషంగా మంచి ఫలితాలు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది చేసుకుంటే చాలా మంచిది కూడా ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో కుజుడు శుక్రుడు కలిసి ఉన్నా లేకపోయినా మంచి ఫలితాన్ని ఇచ్చే పొజిషన్ లో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తారు బ్యాడ్ అంటే చెడు ఫలితాన్ని ఇస్తే కనుక ఇచ్చే పొజిషన్ ఉంటే అలా ఇవ్వకుండా తగ్గించేస్తారు సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది సత్యదేవుని వ్రతమే మనకి కలియుగొన్న ముక్తిదాయకము అందులో ఇలాంటి గ్రహస్థితుల నేపథ్యంలో చేసుకుంటే ఇంకా అసలు చెప్ప నలభై తిరుగులు తిరుగులేని రామబాణం అనే చెప్పాలి అందరూ చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి అని చెప్పడం ఇంకో మాట లేదు సత్యనారాయణ స్వామి ఒకవేళ కొంతమందికి సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ చేసుకోలేకపోవచ్చు పద్మని చేసుకోలేకపోతే నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ అని అనుకున్నాను సరే తత్తుల్యమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా కరెక్ట్ గా అడిగారు మీరు ఇంట్లో చేసుకోలేకపోతే సామూహికంగా చాలా చోట్ల జరుగుతుంది అక్కడైనా వాళ్ళు అటెండ్ అటెండ్ అవ్వలేకపోయినా వాళ్ళకి డబ్బులు అంటే దక్షిణ ఇచ్చేసేసి వాళ్ళ గోత్రనామాలు అలాగైనా చేసుకోవచ్చు వీళ్ళకి కుదిరి ఓపిక శక్తి టైం ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలా చేసినా ఫలితం అయితే డెఫినెట్ గా వచ్చే తీరుతుంది ఇంకొక ప్రశ్న అండి మరి ఏడు సూతకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు చేసుకోకూడదు అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు నామజపండి నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ ఇది నామ జపము తక్తుల్యమైన ఫలితం ఖచ్చితంగా ఇచ్చే తీరుతున్నాయి ఆడవాళ్ళ పీరియడ్స్ లో ఉన్న సత్యదేవ సత్యదేవ అని మనసులో తలుచుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు రైట్ అండి ఒకవేళ పదహారో తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా లేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ డే ఏదైనా మనకి ఏకాదశి పద్నాలుగో తారీఖు కృష్ణపక్షాన్ని వచ్చే ఏకాదశి ఉంది శుక్ల పక్షానికి వచ్చే ఏకాదశి పవన్ ఇలా చూసుకొని కూడా చేసుకోవచ్చు అని అంట సత్యనారాయణ ఎలాంటి కానీ చ నిజంగా సత్యం గల దేవుడు ఒక పూజ చేస్తేనే వరాన్ని ఆ కథల్లో ఉన్నట్టు నిజంగానే వరాన్ని ప్రసాదిస్తాడు తెలుసుకుంటే తెలుసుకోవాలి మనం చెప్తారు అందులో ఇక్కడ ఏంటంటే కంజంక్షన్ లో పద్మిని కుజుడి దృష్టి శనేశ్వరుడు మీద పడింది అంటే శనేశ్వరుడు ని ఆయన అష్టమ దృష్టితో చూస్తున్నారు కుజుడికి ఒక ప్రత్యేక దృష్టి ఉంది అష్టమ దృష్టి ఆయన చూస్తున్నారు అండ్ మకర రాశిని ఇద్దరు కలిసి చూస్తున్నారు మకర రాశి మనకి దశమస్థానం నాచురల్ దశమస్థానం సొసైటీలో మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండరు ఎవ్వరు ఇంట్లో ఉండరు ఆ అయినా సరే అందరితో సంబంధ ఉంటాయి అందరికీ సొసైటీలో సంఘజీవి మనిషి అంటేనే సంఘజీవి సంఘంలో మన పేరు ప్రతిష్ట కావచ్చు అందరినలో మనం వ్యవహరించబడే తీరు అందరి తల్లలో నాలుకగా ఉండాలని మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు అలా ఉండడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా ఈ వన్ మంత్ కూడా ఒకవేళ బ్యాడ్ గా ఉంది అయ్యో అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈశ్వర పాదాలు మనకి ఉన్నాయి ఖచ్చితంగా స్వామికి శరణ వెళ్తాయి అండి చాలా అద్భుతంగా రాసులకి కూడా ఈ కంజంక్షన్ అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది వివరంగా అందించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే సర్వే జనా సుఖ్నో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ